సో కానీ కూతురు కావ్య కోసమే కడియం శ్రీహరి గారు పార్టీ మారారు అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది, కేవలం కూతురు భవిష్యత్తు గురించి అని. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి మీడియాలో కానీ బయట కానీ ఏది కూడా సింపుల్గా చెప్తే జనాలకు అంత నచ్చదు. సో ఇలాంటి ఇమోషనల్ సెంటిమెంటల్ థింగ్స్ బయటికి తీస్తే జనాలు ఎక్కువ రిసీవ్ చేసుకుంటారనో లేకపోతే ఇలాంటి చర్చ ఎక్కువ జరుగుతుంది అన్నది మాత్రమే మనకందరికి తెలిసిన విషయం. మీకు మీడియాలో ఉన్న మీకైతే ఇంకా బాగా తెలుసు, కానీ అనేక విషయాలు చూసారు తను. ఏదైతే పదేళ్ళ నుంచి మనకి అభివృద్ధి ఇంకో 20 ఏళ్ళ వెనకాల వెళ్ళింది తప్ప, గన్పూర్లో ఎక్కడ చూసినా మేము ప్రచారం నవంబర్లో ప్రచారంకి వెళ్ళినాం డాడీ కోసం వెళ్ళినప్పుడు, ఎక్కడ శిలాఫలకాలు చూసినా కూడా దాంట్లో లేకపోతే ఎక్కడ బిల్డింగ్స్కి ఉంటే కదా ఫౌండేషన్స్ లేడ్ స్టోన్స్ వాటన్నిటిపైన కూడా కడియం శ్రీహరి గారి పేరే ఉంది. అంటే ఆయన చేసిన అభివృద్ధే కనిపిస్తుంది గన్పూర్లో. ఎక్కడ చూసినా దేవాదుల ప్రాజెక్టు కానీ ఇంకా రిజర్వాయర్స్ డ్యామ్స్ తర్వాత ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కడియం శ్రీహరి గారు చేసినవి ఉన్నాయి. సో అభివృద్ధి అనేది కడియం శ్రీహరి గారే చేసింది కాబట్టి గన్పూర్లో ఆయననే కోరుకున్నారు. ఇప్పుడు కూడా తను ఇప్పుడు మా నాన్నగారికి ఏంటంటే ఈ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను చెయ్యను కాబట్టి ఈసారి నా మార్క్ కనబడాలి. ఈ 3 ఏళ్ళ తేడాలో తనకి తెలిసింది తను అనుకున్నంత వేగంగా తనకు ఉన్న ప్రణాళికలు అమలు అవ్వాలంటే తను ఖచ్చితంగా అధికార పార్టీలో ఉంటేనే అవుతుంది అన్న ముఖ్య ఉద్దేశము. తర్వాత కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, ఎందుకంటే మనకి అప్పుడున్న ఎక్స్ఎమ్మెల్యేకి పడకపోయేది కాబట్టి ఆయన మనం వాళ్ళని ఇవన్నీ దగ్గర రానియలేరు. ఇలాంటి అనేక విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఎక్స్ఎమ్మెల్యేకి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఎలా ఉన్నాయి టర్మ్స్? ఏముండదు. ఇప్పుడు మేము ఒక్కసారి ఒక పార్టీ నుంచి బయటకు వచ్చేసినాక మళ్ళీ వాళ్ళతో టచ్లోకి వెళ్ళాం, ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తారు అనేది ఉండింది ఆఫీషియల్గా. అందుకే అదే తేడా కదా. ఇప్పుడు మీరు ఎంతసేపు అంటూ ఉన్నారు కదా కడియం శ్రీహరి గారికి కూడా అవకాశాలు వచ్చినాయి వాళ్ళకి, కానీ వాళ్ళకంటే ఎక్కువ అవకాశాలు వచ్చినాయి అని. ఇప్పుడు కాంగ్రెస్లో చూసుకున్నా అదే, ఇప్పుడు వాళ్ళేమో గత 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు మమ్మల్ని తీసుకోండి తీసుకోండి అని. ఎప్పుడో రిజైన్ చేశారు బీఆర్ఎస్కి, కానీ వాళ్ళని ఇప్పటికీ తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే మనము వద్దు అనుకున్న నెక్స్ట్ డేనే మన దగ్గరికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు, తర్వాత మిగతా ఇన్ఛార్జెస్ పీసీసీ ప్రతినిధులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు వచ్చి మనల్ని మన ఇంటికే వచ్చి వాళ్ళు అప్రోచ్ అయ్యి మమ్మల్ని వెల్కమ్ చేశారు. ఎవరి ఆధ్వర్యంలో అంటే మన మల్లికార్జున్ ఖార్గే గారు, ఏఐసీసీ ప్రెసిడెంట్, తర్వాత సోనియా మేడం, రాహుల్ గాంధీ గారు. వీళ్ళకి ఏంటంటే మా డాడీ అగ్రికల్చర్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన అక్కడ ఉండేవాళ్ళు ఖార్గే గారు. సో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు. సో ఆ విధంగా మనకి ఇన్విటేషన్ కూడా హయ్యర్ లెవెల్ నుంచి వచ్చింది. సో మన స్టేటస్ అది, ఇక ఇతరుల స్టేటస్ ఆ విధంగా ఉంది. ఒకవేళ ఆ ఇతరులు రేపు పార్టీలోకి వస్తే మళ్ళీ కలిసి పనిచేయాలి కదా ఇదే పార్టీలో. మా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు కేవలం ఏంటి అంటే అభివృద్ధి 100%. వ్యక్తులతోటి మాకు సంబంధం లేదు, ఇంకా వాళ్ళతోటి మాకు అవసరం లేదు. కేవలం మనం ఏ విధంగా మాకు ఏ విధంగా అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రామిసెస్ ఏంటంటే మీకు ఉంటాము, మీకు తోడు ఉంటాము, మీ పనులలో మేము హెల్ప్ చేస్తాము అని ప్రామిస్ చేసినారు కదా, దాని ప్రకారమే మేము అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ వ్యక్తులతోటి మాకు అవసరం లేదు. సో కడియం శ్రీహరి గారు మీరు చెప్పినట్టుగా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి అయితే, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఎప్పుడైతే ఎంపీ టికెట్ ఇచ్చారో అప్పుడే బీఆర్ఎస్లో ఉన్న కొంత వర్గం కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. దాంతోపాటు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. సో క్లీన్ ఇమేజ్ ఉన్న కడియం శ్రీహరి గారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? చాలామంది దళిత సంఘాలు అయితే నిరసనలే వ్యక్తం చేశారు, బహిరంగంగానే చేశారు, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అయితే డిఫరెన్స్ క్లీన్ ఇమేజ్కి వేరు, తర్వాత టికెట్ల విషయంలో వేరు ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది 30 ఏళ్ళ నుంచి మా నాన్నగారు ఒకటే మాట చెప్తారు, 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఒక చిన్న పదవి కూడా రాకపోవచ్చు, కానీ సడన్గా కూడా వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. రాజకీయాలు అనేవి వెరీ అన్ప్రెడిక్టబుల్. సో అట్లాంటి సందర్భంలో ఇంకొక విషయం ఏంటంటే, ఏ పార్టీ అయినా సరే అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎన్నికల సందర్భంలో చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు, అందరికీ ఇవ్వలేము. టికెట్ అనేది ఒకరికే వస్తుంది, ఎట్లా అంటే ఫస్ట్ ర్యాంక్ ఒకరికే వచ్చినట్టు ఎంతోమంది ప్రయత్నిస్తారు. ఆ అసంతృప్తి ఉంటుంది, ఆవేదన ఉంటుంది వాళ్ళకి, దాన్ని మనం కాదనలేము. అయితే బీఆర్ఎస్లో కూడా మనకి పిలిచి ఇచ్చిన పరిస్థితే కానీ మనం వెళ్ళి బ్లాక్మెయిల్ ఎవరైతే అంటున్నారో, ఇంకా ఈ ఉద్యమకారులు అనేది ఆ 3-4 కొందరు వ్యక్తులే చేశారు తప్ప మొత్తంగా అయితే మనల్ని అపోజ్ చేయలేదు. ఒకటి ఏంటి అంటే మనల్ని మన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వీళ్ళు వేరే వాళ్ళ అవకాశాలు తీసుకుంటున్నారు అని, కానీ మా అవకాశాలే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి అనేది 100% నిజం.